హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యా ఛానల్. చాలా చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో పెట్టక పెట్టాలి. ఈ వీడియో కూడా ఎప్పుడుదో అన్నమాట, అప్పటికప్పుడు మా అబ్బాయికి, అదే మా చిన్న అబ్బాయికి స్కూల్లో చిన్న ఫ్లవర్ ఒకటి చేసి పంపించండి అని చెప్పారు. అంటే ప్రాజెక్ట్ వర్క్ అనుకోండి, సో అలా అన్నమాట. ఇదో చిన్నది అప్పటికప్పుడు, ఇంకా రేపు ఏదైనా చేసి తీసుకురండి అన్నారు. ఇంక ఏమీ లేకపోయేసరికి ఒక ధర్మకో షీట్ ఒకటి తీసుకున్నాం. తీసుకున్నాక ఇంట్లో ఉండేవాటితోనే సడన్గా అప్పటికప్పుడు ఏమేయాలో తెలియక నెట్లో కొట్టామన్నమాట. సన్ఫ్లవర్ అని అనుకున్నాం, ఓకే అని చెప్పి దానికి తగ్గట్టు కొంచెం డిజైన్ అది వేసి స్ట్రక్చర్ వచ్చేలాగా అప్పటికప్పుడు చేసామన్నమాట. అది ఎలా చేసాం ఏంటి అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియో చూడండి. అస్సలు అంతకుముందు ప్రాక్టీస్ కానీ అలాగే ఎప్పుడు వేయడం కానీ లేదండి. సాధారణంగా నాకు డ్రాయింగ్ మీద అయితే గ్రిప్ ఉంది, కానీ అంత దాని ఏమంటారు అంత పర్టిక్యులర్ అన్న కాదన్నమాట. ఏదో చూసి పర్లేదు బాగానే వేయగలను, కానీ చాలా రోజులు అయిపోయింది కదా ట్రై చేయాలి. సో గూగుల్లో కొడితే సన్ఫ్లవర్ డిజైన్స్ అంటే చాలా వచ్చాయి. సో మనం ప్రాపర్గా ఇది డిజైన్ అని చెప్పి ఏదో దానికి ఒక లుక్ ఇచ్చాను. ఫస్ట్ షేడ్ అవుట్ చేసి పెన్సిల్తో చిన్న చిన్న మార్క్స్ పెట్టుకున్నాను. దానికి మార్కర్ పెట్టి, లైట్ మార్కర్ పెట్టి మళ్ళీ దానికి కొంచెం బ్రైట్నెస్ ఇచ్చాను. దాని లోపల కలర్ అనేది వేశానండి. పిల్లలకి వీళ్ళ చదివే స్కూల్లో పెయింట్స్ అవి ఇస్తారనమాట, నేను తీయనివ్వను ఎందుకంటే డ్రెస్కి అలాగే ఇల్లంతా చేసేస్తారు వాళ్ళ చిన్న పిల్లలు కదా అని చెప్పి. సో అవి నాకు ఈ రకంగా యూజ్ అయ్యేయండి. అలాగే కొంచెం పెటల్స్ ఉంటాయి కదండి సన్ఫ్లవర్కి, పెటల్స్ అనేవి కొంచెం ఏదో ఎయిర్ గాలికి అటు ఇటు ఊగినట్టు ఓకే స్ట్రక్చర్లో కాకుండా కొంచెం అటు ఇటుగా ఉండేలాగా చూసి దానికి ఏదో రకంగా షేప్ అయితే ఇచ్చి ఫైనల్గా ఇలా చేస్తున్నాను. ఫైనల్గా ఎలా వచ్చిందనేది మీరే చూసి చెప్పాలి, బాగుంది లేనిది అనేది కామెంట్ కూడా చేయండి. కాళ్ళు బాగా లాగుతున్నాయని చెప్పి కాళ్ళు చాపుకుంటున్నాను అనమాట. సో చూసారు కదండి, అదే ఎల్లో కలర్ అయితే పెటల్స్ వేస్తున్నాను. అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట అండి, ఫ్లవర్ లాగా మనం అదే క్విలింగ్ పేపర్స్ ఇవి ఉంటాయి కదండి వాటితో కూడా ఫోల్డ్ చేసి చేయొచ్చు. అంత థాట్ లేదు, ఇవి తీసుకోవాలి అవి తీసుకోవాలని ఇంకా షాప్కి అయితే వెళ్ళలేదండి. అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట. సడన్గా ధర్మకోల్ షీట్ ఒకటే నైట్ 8:30 ఆ టైంలో ఈయన తీసుకొచ్చారండి. సో దాంతో ఇంకా అలాగా నైట్ కూర్చుని ఒక 45 మినిట్స్ అయ్యిందండి ఇదంతా చేయడానికి. 45 మినిట్స్లో చేశాను, అది ఎక్కువనే చెప్పాలి కదా. సో ఇంకోటి ఏంటంటే డార్క్ బ్రౌను అలాగే బ్రౌన్ కలర్ లేకపోయేసరికి నేను ఏం చేశానంటే వైట్ బ్లాక్ రెడ్ మిక్స్ చేస్తే ఆ కలర్ వచ్చిందండి, అది వేశాను. మిడిల్లో అయితే కొంచెం బ్లాక్ షేడ్ వచ్చేలాగా పెట్టాను. జూమ్ చేసి చూపించినప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. అలాగే కాడ, మనకి ఫ్లవర్కి కాడ ఉంటుంది కదండి, అది కూడా అన్నమాట ఏదో ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా, లీఫ్ అదిని లీఫ్ అయితే స్ట్రక్చర్ వచ్చేలాగా ఏదో అలా వేసాను. మళ్ళీ దాని మీద బ్లాక్ లైన్ గీద్దాం అనుకున్నాను, సెట్ కాలేదు. సో ఇది చాలా అనిపించి వదిలేసాను అనమాట. ఫ్లవర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. అంటే నేను వేసాను అనేది కాదు, ఇలా కూడా వస్తుందని నేను అసలు అనుకోలేదు. చాలా చాలా బాగా వచ్చింది. బ్రైట్నెస్ కోసం నేను ఎల్లో కలర్ అదే రేడియం కలర్ అంటాం కదండి దాంతో షేడ్ చేశాను పెటల్స్ చివరన. సో అది కొంచెం ఏదో మెరుస్తున్నట్టు అలా కనిపిస్తుంది. సో చూసారు కదండి ఇదన్నమాట. నేనైతే ఫ్లవర్ని కాడ దగ్గరికి కట్ చేసేసి అచ్చం ఫ్లవర్ అలా విడిచినట్టు ఫ్లవర్ పట్టుకున్నట్టు ఉండాలని చెప్పి ట్రై చేశాను. ఈయన అన్నారు వద్దు కంప్ అయిపోతుంది, నేను అలా చేయకు ఇలాగే బాగుంది ఫ్రేమ్ కింద అన్నారు. సో చూసారు కదండి ఈ రకంగా డార్క్ చేశాను అనమాట, బ్రౌను అంటే రెడ్డు అలాగే బ్లాకు, రెడ్ బ్లాక్ వైట్ కలిపితే ఆ కలర్ వచ్చిందండి బ్రౌన్ కలర్ అనమాట, బాగా వచ్చింది. సో మిడిల్లో అయితే బ్లాక్ డార్క్ చేశాను, జస్ట్ అలా బ్రష్తో ప్రెస్ చేశాను అంతేనండి. సో చూసారు కదండి ఎలాగైతేనే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. స్కూల్లో అయితే కొన్ని కొన్ని ఫ్లవర్స్ పేపర్స్తో చెప్పాను కదండి, ఆ పేపర్స్తో ఫోల్డ్ చేసి చేశారు. సో చెప్పాను కదా ఇంకా అంత థాట్ లేదు, అప్పటికప్పుడు అనుకున్నాం ఇదైనా నాట్ బ్యాడ్ అండి, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సో ఎలా ఉందనేది మీరు కూడా కామెంట్ చేయండి. ఇక మీదట వీడియోస్ ఫాస్ట్గా అంటే ఏదో ఒకటి పెట్టడానికి ట్రై చేస్తాను, గ్యాప్ అయితే ఇవ్వనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఆల్.
సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.